శ్వేతపత్రం విడుదల చేయబోతుంది. మనం చూస్తే గత గడిచిన 5 ఏళ్లలో వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయిన పరిస్థితి, వాటికి సంబంధించి ఏ వ్యవస్థలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని ప్రభుత్వం, అంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తుంది. సో దీనికి సంబంధించి ఇంధన శాఖను కూడా పూర్తిగా నిర్వీర్యం చేసిన పరిస్థితి ఉంది వైసీపీ సర్కార్ హయాంలో. సో ఇప్పుడు దీనిపై కూటమి ప్రభుత్వం, అంటే టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు ఇప్పుడు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ఈ రోజు ఇంధన శాఖకు సంబంధించి గతంలో వైసీపీ హయాంలో ఏం జరిగింది, ప్రస్తుతం ఇంధన శాఖ పరిస్థితి ఏంటి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ శాఖకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఏ విధంగా ముందుకు వెళ్లబోతున్నారు అనే దానికి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయబోతున్నారు. రైట్, మీరు అంటున్నట్టుగానే ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడి 4 రోజులు అవుతుంది. ఇందులోనే ఒకటి పోలవరానికి సంబంధించి, అట్లాగే అమరావతి రాజధానికి సంబంధించి కూడా దీనికి సంబంధించి పూర్తిగా శ్వేతపత్రం రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు ఇంధన శాఖకు సంబంధించి చూస్తే ఏపీ ప్రభుత్వం ఇవాళ ఇంధన శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనుంది. రాష్ట్ర ఇంధన శాఖ వాస్తవ పరిస్థితి ఏంటి, గత వైసీపీ ప్రభుత్వం ఇంధన శాఖను ఎంతగా నిర్వీర్యం చేసింది అనే అంశాలను ప్రజల ముందు ఉంచేలా చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర విద్యుత్ రంగం ప్రస్తుత పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేయనుంది. ఇంధన రంగాన్ని గాడిలో పెట్టడానికి ప్రభుత్వం తీసుకునే చర్యల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించనున్నారు. 2019లో రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉంది, అప్పట్లో మిగులుడు విద్యుత్ ఉన్న రాష్ట్రాన్ని గత ప్రభుత్వం ఏ స్థాయికి దిగజార్చింది వంటి అంశాలను కూడా ప్రజలకు వివరించాలని ప్రభుత్వం భావిస్తోంది. గత జగన్ ప్రభుత్వ పాలనకు సంబంధించి 2022-23లోని 8,114 కోట్లు, 2023-24లోని 9,023 కోట్లు, మొత్తంగా 17,137 కోట్ల ట్రూఅప్ ఛార్జీల భారాన్ని ఎవరు మోయాలన్న దానిపై సందిగ్ధత నెలకొంది. ఇక గత ప్రభుత్వం చెల్లించాల్సిన సబ్సిడీ మొత్తం 14,479 కోట్ల చెల్లింపులపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం ఎలా ఉంటుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈ శ్వేతపత్రాన్ని సోమవారమే విడుదల చేయాల్సి ఉన్నా ఒకరోజు వాయిదా పడింది. విద్యుత్ పంపిణీ సంస్థలు ఈ ఏడాది మే నాటికి 53,560 కోట్ల రుణాలను కలిగి ఉన్నాయి. ఇక 34,090 కోట్ల నష్టంలో ఉన్నాయి. ఒకవైపు అప్పులు, మరోవైపు నష్టాల్లో కూరుకుపోయిన ఇంధన రంగాన్ని గాడిలో పెట్టడంపై చంద్రబాబు దృష్టి సారించనున్నారు. ఒక్కొక్కసారి సంబంధించి శ్వేతపత్రాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేస్తున్నారు. దీనిలో భాగంగా ఈ రోజు ఇంధన శాఖకు సంబంధించి, విద్యుత్ శాఖకు సంబంధించి శ్వేతపత్రాన్ని విడుదల చేయబోతున్నారు. అయితే గత ప్రభుత్వం అధికారంలోకి రాగానే క్యాన్సిల్ చేసుకున్నటువంటి పీపీఏ అగ్రిమెంట్, పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్స్ ఏమన్నాయో వాటితో మొదలుపెట్టి ప్రస్తుతం ఏదైతే ఇంధన శాఖకు ట్రూఅప్ ఛార్జీల భారం భారీ ఎదురుగా ఉంది. సుమారు 17,137 కోట్ల రూపాయల ఛార్జీల భారాన్ని ఎవరు మోయాలన్న దానిపైన కూడా ఈ రోజు ముఖ్యమంత్రి క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ప్రభుత్వం చెల్లించాల్సిన సబ్సిడీ మొత్తం 14,479 కోట్ల చెల్లింపుల పైన కూడా ఈ రోజు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ అంశాలన్నిటిపైన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం వెల్లడి సందర్భంగా తన అభిప్రాయాన్ని చెప్పే అవకాశాలు అయితే ఉన్నాయి. చంద్రబాబు ఇంధన రంగంపై శ్వేతపత్రం విడుదల చేసే సందర్భంలోనే మొత్తం విద్యుత్ పంపిణీ సంస్థలు సంస్థలకు ఈ ఏడాది మే నాటికి 53,560 కోట్ల రూపాయల రుణాలు ఉన్నాయి. ఏదైతే కార్పొరేషన్ నుంచి, విద్యుత్ పంపిణీ సంస్థల నుంచి విపరీతంగా గత ప్రభుత్వం రుణాలు తీసుకుని ఏదైతే పప్పు బెల్లాల కింద పట్టిపెట్టిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఈ రుణాలు కలిగి ఉండడంతో 34,090 కోట్ల నష్టాల్లో కూడా విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రస్తుతం ఉన్న పరిస్థితి. ఈ నష్టాలు, ఈ రుణాలు, ఒకవైపు అప్పులు, మరోవైపు నష్టాల్లో కూరుకుపోయినటువంటి ఇంధన రంగాన్ని గాడిలో పెట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు చంద్రబాబు అనే విషయాన్ని కూడా ఈ రోజు శ్వేతపత్రం విడుదల సందర్భంగా తెలియజేయబోతున్నారు. ఇప్పటికే అమరావతి, పోలవరం విషయంలో విడుదల చేసిన శ్వేతపత్రాల్లో జగన్ ప్రభుత్వ విధ్వంసాన్ని స్పష్టంగా తెలియజేసినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు ఇంధన రంగం పైన గతంలో ఏదైతే టీడీపీ అధికారం కోల్పోయే నాటికి మొత్తం ఈ ఇంధన రంగం మిగులు విద్యుత్తో ఉంటే ఇప్పుడు చాలా లోటు విద్యుత్తో ఉన్న పరిస్థితి, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఏంటి అనే విషయాన్ని కూడా ఆయన పూర్తి స్థాయిలో వివరించే అవకాశం ఉంది. ఈ రోజు 3 గంటలకు ఈ శ్వేతపత్రాన్ని ముఖ్యమంత్రే స్వయంగా సచివాలయం వేదికగా విడుదల చేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.